ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సజీవ లెక్కలో నేను స్తుతించగలుగుతున్నామంటే అది కేవలం నీ దయ, కేవలం నీ కృప మాత్రమే తండ్రి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మీ విలువైన మాటల చేత మాతో మాట్లాడమని, మిమ్మల్ని దర్శించమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని ఈ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండం 20:12. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎక్సడోస్ చాప్టర్ 20:12. హానర్ దై ఫాదర్ అండ్ దై మదర్ దట్ దై డేస్ మే బి లాంగ్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది అనుకుంటున్నారంటే నేను దీర్ఘాయుష్వంతులుగా బతకాలని, దీర్ఘాయుష్వంతులుగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నట్లయితే, దేవుడు ఇచ్చేటువంటి మరొక ఆజ్ఞను తప్పకుండా పాటించాలండి. అప్పుడే ఈ వాగ్దానం నెరవేర్పును మనం మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇక్కడ వాగ్దానంతో కూడినటువంటి మరి ఆజ్ఞను చూస్తున్నాం. నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవ్వాలి అంటే మొదటిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా లాంగ్ లైఫ్ అనేది చాలా అవసరం. అందరం కూడా లాంగ్ లైఫ్ కావాలనే కోరుకుంటాం. అయితే ఈ లాంగ్ లైఫ్ కావాలి అంటే దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తున్నారు. ఈరోజు ఇది చాలా కరువు అయిపోయిందండి లోకంలో. తల్లిని తండ్రిని సన్మానించడం అనేది తగ్గిపోయింది. ప్రేమ లేనటువంటి జీవితాలతో జీవిస్తున్నారు. కాబట్టి బైబిల్లో మరి రాయబడిన ప్రకారము 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతారంటున్నారు. కానీ ఈరోజు ఏ విధమైన పరిస్థితుల్లోకి వచ్చిందో తెలుసా? 80లో నుంచి తీసుకుంటే హాఫ్ ఎంత? 40. 40లోకే చాలామందికి చాలా భయంకరమైన వ్యాధులు, రోగాలు, ఏదో 8 ఇయర్స్ అన్నట్లుగా ఆయాస ప్రయాసంతో బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దినాలలో ఉన్నామండి మనము. కారణం ఏంటి తెలుసా? పెరిగిపోయినటువంటి టెక్నాలజీ. పరిస్థితులు ఎంతగా మార్చబడ్డాయి అంటే ప్రతి ఒక్కరు కూడా హై స్టేటస్ని ఫాలో అవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఇతరుల చేత గణపరచబడాలని, మరి ఫ్యాషనబుల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మనుషులలో ఏమైపోయిందంటే ప్రేమ కరువు అయిపోయింది, చూపించుకోవడం ఎక్కువైపోయింది. ప్రేమ లేని జీవితాలతో ఈరోజు మనుషులందరూ కూడా మరి దిగజారిపోయేటువంటి స్థితిలో బ్రతుకుతున్నారండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి ఒక స్త్రీ మరి తన కూతుర్ని ఎంతో చక్కగా మరి అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉంది. అదే ఆ బిడ్డకి తండ్రి లేడు, సో ఆ తల్లే బాధ్యత అంతా కూడా వహిస్తూ ఉందన్నమాట. మరి ఆ పాప కూడా మరి చక్కగా తల్లితో ప్రేమతో ఇద్దరు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. తను ఎదుగుతూ మరి అలాగే చదువులు కూడా చక్కగా చదువుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే తన యొక్క స్కూలింగ్ అయిపోయిన తర్వాత తన కాలేజ్ని జాయిన్ చేయాలని చెప్పేసి తనని వేరే సిటీకి పంపించాలి, బాగా చదివించాలి తన కూతుర్నని ఆ తల్లి ఆశపడుతుంది. ఎందుకంటే ఆ తల్లి ఇంటింటిలో పోయి పని చేసుకొని బ్రతికేది, ఆ డబ్బుతో తన బిడ్డను చదివించేది. అంత కష్టపడి ఆ తల్లి మరి తన బిడ్డని హయ్యర్ స్టడీస్ చదివించాలి, తనకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి తనని సిటీకి పంపిస్తే, ఈ సిటీకి పోయినటువంటి ఈ బిడ్డ మరి అక్కడ సిటీ కల్చర్కి అలవాటు పడడం మొదలుపెట్టిందండి. తనతోటి పాటి ఉన్నటువంటి హాస్టల్లో మెంబర్స్తో అందరితో ఫ్రెండ్స్తో తన ఏదో ఒక ధనవంతుల ఫ్యామిలీలో నుంచి వచ్చినట్లుగా తను ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా చూపించుకోవడం అనేది మొదలుపెట్టింది. ప్రతిసారి వాళ్ళ అమ్మకు ఒక లెటర్ రాయడము, డబ్బులు పంపించు డబ్బులు పంపించు అని చెప్పి ఎంతగానో వాళ్ళ తల్లిని సతాయిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చదువు మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ లేకుండా మరి ఎప్పుడు చూసినా తల్లితో ప్రేమగా మాట్లాడడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా డబ్బు 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 అనే తల్లిని సతాయించడము ఈ బిడ్డ స్టార్ట్ చేస్తుంది. అలాగే కొద్ది రోజులు జరుగుతూ ఉంటుంది. మరి డబ్బు తీసుకుంటుంది కానీ తల్లికి రిప్లై కూడా, లెటర్స్కి రిప్లై ఇవ్వదు, మరి తల్లితో మాట్లాడదు. ఇది చాలా రోజుల క్రిందట జరిగిన విషయం కాబట్టి అప్పట్లో లెటర్స్ ఉన్నాయండి, అప్పుడు ఇప్పట్లాగా ఫోన్స్ లేవు కాబట్టి. ఆ తల్లి ఇంకా ఆ బిడ్డ లెటర్స్ రాయటం లేదు, తనతో కమ్యూనికేషన్ చేయట్లేదు అని చెప్పేసి తను ఉంటున్నటువంటి హాస్టల్ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఆమె ఒక ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి కాబట్టి తన అపీరెన్స్ కానీ తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏమాత్రం ఉండదు. సర్వసాధారణంగా అక్కడికి వచ్చి ఉంటుంది ఆ తల్లి హాస్టల్ దగ్గరికి. అయితే హాస్టల్ దగ్గరికి వచ్చి తన కుమార్తె పేరు చెప్పి పిలుస్తారా అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరు అంటే నేను వాళ్ళ మదర్ని అని చెప్తుంది. అయితే మరి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆ బిడ్డ ఏమో చాలా
ధనవంతుల ఫ్యామిలీలో నుంచి వచ్చినట్లుగా, డబ్బు ఉన్నటువంటి స్థితిలో నుంచి వచ్చినట్లుగా తను ఫీల్ అవుతూ అందరికి చూపించుకుంటుంది. తల్లి చూస్తే ఈ విధంగా ఉందని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరి తన కూతురు బయటకు వస్తే ఆ ఫ్రెండ్స్తో ఏం చెప్తుంది తెలుసా, తన నా తల్లి కాదు, ఈమె నా పని మనిషి, మా ఇంట్లో పని చేస్తుంది అని చెప్పేస్తుంది. ఆ మాటలు విన్నటువంటి తల్లి గుండె ఆగిపోతుందండి. ఆ తల్లి ఎంత కన్నీరు కారుస్తుంది సొంత తల్లిని పట్టుకొని పని మనిషి అని చెప్పినప్పుడు. తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లితో ఆ బిడ్డ ఎంత కఠినంగా మాట్లాడుతుందంటే, ఎందుకు వచ్చావు ఇలాంటి అపీరెన్స్తో, ఎందుకు వచ్చావు, నా పరువు అంత పోయింది, నేను ఎలా చూపించుకోవాలి నా మొహం అందరికీ అని చెప్పి ఎంత తల్లిని వాళ్ళని హేళన చేస్తూ తన తల్లిని ఎంత ఇబ్బంది పరుస్తుంది ఆ కుమార్తె. ఆ తల్లి అక్కడి నుంచి ఎంతో ఏడ్చుకుంటూ గుండె పగిలిపోయినటువంటి స్థితిలో మరి అలా దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు తనకు తెలియకుండానే తన దారిలో పడిపోతుంది, అలాగే మరణిస్తుంది. తన ఉన్నటువంటి హాస్టల్ దగ్గరే కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అరే మీ ఇంట్లో పని మనిషి మరణించిందని చెప్తే, ఆ బిడ్డ చూడ్డానికి వచ్చి ఇప్పుడు తన తల్లి అని చెప్పి ఏడ్చలేని స్థితిలో అలా నిలబడి చూస్తూ ఉంటుంది. మరి తర్వాత అందరికీ తెలుస్తుందన్నమాట ఆమె ఎవరో కాదు తన తల్లి అన్నప్పుడు. తన ఫ్రెండ్స్ అందరూ ఆమెను చీకొట్టి వెళ్ళిపోతా, తల్లిని చూస్తున్న పని మనిషి అని చెప్తావా అని అందరూ వదిలేస్తారు. తన తల్లి చూస్తే ఇప్పుడు తనకి లేదు. తన పరిస్థితి ఏంటి, తన ఏ విధంగా బ్రతుకుతుంది, ఇన్ని రోజులు తల్లిని సంపాదించిన డబ్బుతో మరి ఎంతో జలసాలు చేస్తుంది, తను ఎంతో ఉన్నతమైన కుటుంబాన్ని చూపించుకుంటుంది. ఆ తల్లి ఎన్నో రోజులు తిని తినక కష్టపడి డబ్బులు పంపిస్తే ఎంతో జలసాలు చేసి తన లైఫ్ అంతటినీ కూడా ఎంజాయ్ చేస్తూ చదువుకోకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆ బిడ్డ తన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పతనావస్థకు వెళ్ళిపోతుందండి. మరి ఈ విధంగా ఎవరైనా సహోదరి సహోదరులు మాటలు వింటున్నట్లయితే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో ఎంతో చక్కగా చదువుకోవాలి మా పిల్లలు అని చెప్పి దూర ప్రాంతాలకి పంపించి చదివిస్తున్నప్పుడు, హాస్టల్స్లో పెట్టి చదివిస్తున్నప్పుడు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మనం చేసినటువంటి పనులు ఏవైనా కూడా దేవుడు ఎప్పుడూ చూస్తాడు అని మర్చిపోకండి. తల్లిదండ్రుల్ని మోసం చేసి బాగుపడిన వ్యక్తి ఎవరు లేరు. తల్లిదండ్రులకు అవిధేయులయ్యి గొప్ప స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. మనం ఎంతగా తల్లిదండ్రులకి లోబడతామో, ఎంత ఒబీడియన్స్గా ఉంటామో దేవుడు మనల్ని అంతగా బ్లెస్ చేస్తాడు. ఈరోజు మనం అందరం ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు మన వాళ్ళ జీవితాల్ని మన కోసం ఎంతో త్యాగం చేసింటారు. ఎన్నోసార్లు తిని తినక మరి బట్టలు ఉండి ఉండక మనకి మంచి వస్తువులు ఇవ్వడానికి, మనం మంచి వస్త్రాలు ధరించడానికి, మనం మంచి ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అన్న విషయాన్ని ఏ బిడ్డలు కూడా మర్చిపోకూడదు. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా నీ తల్లిదండ్రులని సన్మానించమని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులని సన్మానించాలండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి వాళ్ళు వృద్ధాప్య దశలోకి వచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో బిహేవ్ చేయడం అనేది చాలా తప్పండి. ఏదో ఒక రోజు మనం కూడా వృద్ధాప్య దశలోకి వస్తాము కదా, అప్పుడు మన పిల్లలు కూడా మనతో అలాగే వ్యవహరిస్తారన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఏమి విత్తుతామో అదే పంటకు వస్తాము. ఈరోజు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు వేపకాయ విత్తనాలు వేసి రేపు మామిడి పళ్ళు కొయ్యాలి నీ పిల్లల దగ్గర నుంచి అంటే అది జరగదండి. ఈరోజు నువ్వు వేసిన విత్తనం ఏంటి, వేప విత్తనం. నువ్వు కొయ్యాల్సింది కూడా వేపకాయలే, మరి మామిడికాయలు కాదు. కాబట్టి దయచేసి మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దయచేసి దేవుడు మాటలకి లోబడడం చాలా అవసరం. ఈరోజు మన పిల్లలు మనల్ని చూసి ఏదైనా నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లలు ఎదుట మనం మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండాలి అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి, మన తల్లిదండ్రుల్ని మనం వృద్ధాప్య దశలో ప్రేమించాలి. మన తల్లిదండ్రులకి వృద్ధాప్య దశలో మనకున్నటువంటి బాధ్యత, మనకున్నటువంటి కర్తవ్యం, అది తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైనా సరే మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి మనం తప్పకుండా ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఎప్పుడు మనం ఆ విధంగా చేస్తామో మన జీవితాల్లో మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతామండి. ఈ వాగ్దాన నెరవేర్పు మన జీవితాల్లో జరగాలి, ఈ వాగ్దాన నెరవేర్పు మన జీవితాల్లో చూడాలి అంటే తప్పకుండా మనందరం కూడా మన తల్లిదండ్రులని సన్మానించేవారిగా ప్రేమించేవారిగా ఉండాలి. సన్మానించడం అంటే ఏదో శాల్వా కప్పేసి పులదండ వేసేసి కాళ్ళకు ముక్కేసుకొని వెళ్ళిపోవడం కాదండి, అది కాదు సన్మానించడం అంటే. తల్లిదండ్రులకి మనం ఎప్పుడు సన్మానించిన బిడ్డలమవుతామంటే వాళ్ళ వృద్ధాప్య దశలో వాళ్ళకున్నటువంటి నీడ్స్ చూడడం, వాళ్ళకున్న అవసరతలు చూడడం. వృద్ధాప్య దశలో వాళ్ళకి ఎంత కంఫర్ట్నెస్ అవసరం ఉంటుంది, వాళ్ళని ఎంత వాళ్ళకి ప్రేమ అవసరం ఉంటుంది అది మనం చూపించాలి. ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి, మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత కంఫర్ట్ చేశారో
మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు ఉన్న అవసరతలు వాళ్ళు ఏదా ఏ విధంగా తీర్చారు, మనకు బాగలేనప్పుడు వాళ్ళు ఎంతగా పరితపించారు, అలాగే వాళ్ళు వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన పిల్లల్లాగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకెవరున్నారు మనం తప్ప. కాబట్టి దేవుడు బిడ్డలుగా ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మనం సన్మానించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులకి మనము లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది నాయన. ఈ వాగ్దాన నెరవేర్పును మా అందరి జీవితాల్లో చూడటానికి కృపనివ్వండి. మా తల్లిదండ్రులను మేము సన్మానించడానికి, మా తల్లిదండ్రులను ప్రేమించడానికి, అది క్రీస్తు ప్రేమతో మేము వాళ్ళని హత్తుకుని జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని తండ్రి. లోకంలో నీ బిడ్డలుగా మేమందరం దీర్ఘాయుష్వంతులుగా వరదలడానికి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని, ఇంకా తల్లిదండ్రులు పట్టించుకోలేని స్థితిలో, మరి దూరపరిచిన స్థితిలో, లోబడలేని స్థితిలో ఏ బిడ్డలైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరినీ సరిచేసి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మాయి.